ओम श्री मात्रे नमः, ओम श्री जगन्माता शक्तये नमः। अंदर की नमस्ते। ఈ యొక్క వీడియోలో నరదిష్టి శత్రు సమస్యలకి మంచి పరిష్కార మార్గం అయితే నేను చెప్పబోతున్నానండి. నరదిష్టి, కరుణదిష్టి, అలాగే శత్రు సమస్యలు, వీటితో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే దీన్ని అవకాశం ఉంటే మీలాగా ఎవరైతే బాధపడుతున్నారో, మీ బంధువులు కానివ్వండి, అలాగే మీ యొక్క స్నేహితులు కానివ్వండి, మీ ఇరుగు పొరుగు వారికి కూడా యొక్క వీడియోని షేర్ చేయండి. చాలామంది ఈ సమస్యలతో చాలా బాధపడుతున్నారండి, ఈ నరదిష్టి కనుదిష్టి. మరి ఎంత బాధపడుతుంటారు అంటే ఈ యొక్క మానసిక సమస్య అనేది ఎక్కువైపోయి, అంటే నరదిష్టి కనుదిష్టి గురించి ఎక్కువగా బారిన పడి ఆలోచిస్తూ మానసికంగా ఒక వేదన, సంవేదన అంటారు, అంటే తనలో తానే బాధపడటం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మరి పెద్దలు ఒక నానుడి ప్రకారంగా నరుడి యొక్క కనుదిష్టికి నాపరాయి కూడా పగులుతుంది అనే ఒక సామెత అయితే ఆ యొక్క నానుడి ఉంది. అంటే మనిషి యొక్క ఒక చూపుకి నాపరాయి, అంటే నాపరాయి అంటే చాలా బలంగా ఉంటుంది, నల్లగా చాలా బలంగా ఉంటుంది, అలాంటి నాపరాయి కూడా పగులుతుందంట. అంటే అంత దిష్టి అన్నమాట. మరి నాపరాయే పగిలినప్పుడు మనిషి జీవితం అనేది చాలా సున్నితమైనది, అందమైనది. మరి ఇలాంటి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈ నరదిష్టి వల్ల. అలాగే మరొక మాట ఏంటంటే మనిషి కంటికి పంటికి విషం ఉంటుంది. అంటే పంటి అంటే మనిషి యొక్క పన్నుకి, చూడండి ఎవరైనా కొరికారంటే మనిషి కొరికితే చాలా ప్రమాదం. అలాగే కంటికి చూపుతో గనక విషపు చూపు అంటారు, ఆ చూపుతో చూశారంటే కొన్ని కుటుంబాలు చాలా ఇబ్బందులు పడతాయి. మరి ఈ నరదిష్టి కనదిష్టి ఏంటి, అసలు ఎందువల్ల అంటే కారణం ఏమీ లేదు. ఒక కుటుంబం అనేది లేదా ఒక వ్యక్తి అందంగా బ్రతుకుతున్నా, ఒక రూపాయి కూడబెట్టుకొని కాస్త ధనం సంపాదించుకున్నా, లేదంటే సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న, ఉత్తమమైన మార్గంలో నడుస్తున్నా, ఎలాంటి సాధన అయిన సరే అధిగమించి వారు ముందుకెళ్ళినప్పుడు ఇరుగు పొరుగు జీర్ణించుకోలేక వచ్చే ఈ విషయమే ఈ నరదిష్టి. అంటే ఇది ఇరుగు పొరుగు వాళ్ళు జీర్ణించుకోలేకపోవటం, ఆ జీర్ణించుకోలేకపోవటం వల్ల వచ్చే ఒక కొత్త విషయం అన్నమాట, ఇదే నరదిష్టి కనదిష్టి. వాళ్ళు మనల్ని ఏమి చేయరు, కానీ చూస్తూనే ఉంటారు, ఎప్పుడు ఆరిపోసుకుంటూ ఉంటారు. వారి జీవితం కన్నా మన జీవితం పైన ఎక్కువ ఆసక్తి వారికి ఉంటుంది, తెలుసుకోవాలి ఏం చేస్తున్నారు వీళ్ళు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రతి ఒక్క ఊరిలో కూడా దాదాపుగా ఈ నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది, నరదిష్టి కనదిష్టి. దీనివల్ల ఎదగలేరు, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో ఆ దిష్టి బారిన పడి మళ్ళీ కిందికి సాధారణ స్థితికి వస్తూ ఉంటారు. మరి దీనికి ఒక మంచి పరిహారం అయితే నేను వీడియోలో చెప్పబోతున్నాను. ఏదైనా సరే ఒక విషయాన్ని విపులంగా చెప్పాలి అనే ఉద్దేశంలో నేను ఈ వీడియోస్ కొంచెం ఎక్కువగా చెప్తూ ఉంటాను. ఇష్టం ఉన్న వాళ్ళే చూడండి, సమస్యల్లో బాధల్లో ఉన్న వాళ్ళే చూడండి, నమ్మకం ఉన్న వాళ్ళే చూడండి, అపనమ్మకంతో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు పొరపాటును కూడా మీరు చూడవద్దు. అపనమ్మకంతో చూడటం వల్ల అది నష్టం కూడా, నమ్మకమే విజయం, నమ్మకంతోనే చూడండి. మరి ఆ పరిహారం ఒకసారి చూద్దామండి, చాలా చిన్న పరిహారం, తేలికైన పరిహారం, మీరు ఆనందంగా చేసుకునే పరిహారం, ఎలాంటి శ్రమ ఖర్చు లేని, ధనానికి ముడిపెట్టని పరిహారం.
చూడండి, ఇది నల్లేరు. ఇది అందరికి తెలిసిందే నల్లేరు. ఇలా పొలం గట్ల పైన అడవుల ప్రాంతాల్లో ఈ నల్లేరు అనేది మనకు కనిపిస్తుంటుంది. రోడ్ల పక్కన కూడా కొన్ని ప్రాంతాల్లో నల్లేరు. మరి ఈ నల్లేరులో మూడు రకాల నల్లేరులు ఉంటాయి. ఇది నాలుగు పలకల నల్లేరు, అలాగే ఇందులోనే గుండ్రని నల్లేరు ఉంటుంది, అలాగే రెండు పలకల నల్లేరు ఉంటుంది. ఈ రెండు కూడా అరుదైనవి. ఇవి కేవలం నర్సరీల్లో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏది గుండ్రని నల్లేరు, రెండు పలకల నల్లేరు. కానీ ఈ నాలుగు పలకల నల్లేరు మాత్రం ఎక్కడ పెట్టినా మనకు కనిపిస్తూనే ఉంటుందండి. ఇదిగో ఇలా నాలుగు పలకలు ఉంటాయి. ఇక చూడండి, మరి చేయవలసింది ఏంటి? ఈ నల్లేరు ద్వారా ఈ నరదిష్టికి కనదిష్టికి మనం ఎలా పరిష్కారం చేసుకోవాలి అంటే, నల్లేరు యొక్క కాడని మీరు తీసుకోవాలి. నల్లేరు యొక్క కాడని అయితే మీరు ఎక్కడ నల్లేరైనా మీరు తీసుకోవచ్చు, కానీ తాటి చెట్టుకి పాకిన నల్లేరు అంటే ఈ నల్లేరు స్వతహాగా ఇది ఎదగలేదు, ఇది ఒక చెట్టు కాదు, ఇది ఒక తీగజాతి మొక్క. ఇతర దానిపైన ఇది ఆధారపడాల్సిందే తప్ప స్వయంగా ఇది నిలబడే శక్తి దీనికి లేదు. కాబట్టి ఇది ఏదో ఒక చెట్టుకి, ఇక్కడ చూడండి వేప చెట్టుకి, ఇదిగో వేప చెట్టుకి ఇది పాకి ఉంది. ఇలా వేప చెట్టు పైన ఇలా పైన పాకిందనమాట. ఈ నల్లేరుని మీరు తాటి చెట్టుకు పాకిన నల్లేరు కాకుండా ఏ ఇతర నల్లేరునైనా మీరు తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవాలి దీన్ని అంటే, శనివారం రోజున, శనివారం రోజున ఈ నల్లేరుని మీరు తీసుకొని దీన్ని మీ యొక్క ఇంటి గుమ్మం ముందు దీన్ని మీరు పెంచండి, పాకించండి. ఇంటి గుమ్మం ముందు ప్రహరీ గేటు ఉంటే ఆ గేటు ముందర, లేదంటే ఇల్లు కొంచెం లోపలగా ఉంటే దాని ముందర, లేదంటే మీరు ఏదన్నా ఒక అపార్ట్మెంట్లో ఉన్నా కూడా అక్కడైనా సరే మీ యొక్క గడప పైన ద్వారం ఉంటుంది, అక్కడైనా సరే నల్లేరుని ఓ పక్కన కుండీలో పెట్టేసి అక్కడి నుంచి దాన్ని ఒక దారం మేకులాడ కట్టేసి అలా దాన్ని ఇంటిపైన పాకించండి. ఇంటిపైన పాకిస్తూ ఈ నల్లేరుకి మీరు చేయవలసింది ఏంటంటే, ప్రతి పౌర్ణమి అమావాస్యకి కూడా ఈ నల్లేరుని పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తూ ఉండండి. ప్రతి అమావాస్యకి పౌర్ణమి కూడా నల్లేరుని మీరు శుద్ధి చేస్తూ ఉండండి. తర్వాత ఈ నల్లేరుని మీరు పెసలు, నానబెట్టిన పెసలు ఏమైతే ఉన్నాయో ఆ పెసల్ని నానబెట్టేసి అవి బాగా నానిపోయిన తర్వాత, ఉబ్బిన తర్వాత ఆ పెసలుని నైవేద్యంగా పెట్టండి. ఇంకా ఆ పెసల్లో బెల్లం కూడా కలపండి. బెల్లం, చిన్న చిన్న బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ బెల్లం కలిపేసి నైవేద్యంగా పెట్టండి. ఈ నైవేద్యాన్ని అక్కడ మీ యొక్క ఇంటి చుట్టుపక్కల ఆ వీధిలో కానీ ఎవరైతే మత్స్యస్థిమత్వం లేకుండా ఉంటారో, లేదంటే కడు పేదరికంలో ఉన్న బిచ్చగాళ్ళు ఉంటారో, వాళ్ళకి ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి ఈ నల్లేరుకి మీరు పెట్టిన పెసలు బెల్లం కలిపిన, అంటే నానబెట్టిన పెసలు కలిపిన దీన్ని మీరు వాళ్ళకి తినిపించండి. అంటే దీనికి నైవేద్యంగా పెట్టి తర్వాత వాళ్ళకి తినిపించండి. తర్వాత మీరు చేయవలసింది ఏమిటి అంటే ఇన్ని ప్రతిరోజు కూడా ఈ పసుపునీళ్ళతో శుద్ధి చేయండి. ప్రతిరోజు మీరు కుదరకపోతే వారానికి రెండు రోజులైనా సరే దీన్ని మీరు శుద్ధి చేయండి. తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానివ్వండి, అంటే రోడ్డుకు అడ్డంగా లేని ప్రదేశంలో, వేరే వాళ్ళ స్థలాల్లో కాకుండా, మీకు కుదిరినప్పుడు ఒక మేడి చెట్టుని నాటండి. మేడి చెట్టుని నాటి ఆ మేడి చెట్టుని బ్రతికించండి చాలు. ఇవన్నీ కూడా మూలికా తంత్ర శాస్త్రంలో ప్రతి సమస్యకి పరిష్కార మార్గాలు చెప్పబడి ఉన్నాయి. ఈ విధంగా మీరు చేసినట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న నరదిష్టి ఏదైతే ఉందో అది పటాపంచలవుతుంది. కొత్తగా మీ పైన నరదిష్టి కూడా పడదు. మీరు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నా మీ పైన ఇరుగు పొరుగు వారు
ఎంత ద్వేషంగా ఉన్నా కూడా వాళ్ళు ఎంత విషపు చూపుతో చూసినా కూడా మీకు ఏమి కాదు. మీరు సస్యశ్యామలంగానే ఉంటారు. మీరు చేస్తున్న అన్ని పనులు విజయవంతం అవుతాయి. మీకు జీవితంలో ఎదురు లేని ఉన్నతమైన స్థానంకి మీరు అతి తక్కువ సమయంలోనే వెళ్తారు. ఇది వాస్తవం, యథార్థం. ఇక చూడండి, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.